హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ చూసుకుంటే టీవీ పాఠాలు చెప్పరా ఒకటి రెండు తరగతులకు ఈ ఏడాది సెలవేనా ప్రభుత్వ బడుల తీరుపై నిపుణుల ఆవేదన కేంద్ర మార్గదర్శకాలను పాటించుకొని విద్యాశాఖ చిత్రసీమలో కన్నీటి సన్నివేశాలు లాక్డౌన్తో ఉపాధి కరువు సాయం అందక సినీ కార్మికుల అవస్థలు ముందే వచ్చిన నైరుతి రాష్ట్రంలోకి ప్రవేశం త్వరలో మరో మూడు వందల ఐసీయు పడకలు మంత్రి కేటీఆర్ వెల్లడి నారాయణపేటలో పది ఐసీయూ బెడ్ల ప్రారంభం హైటెక్స్ వేదికగా భారీగా టీకాలు నేడు ఈటల మాటలు అసత్యం తన నైతిక బలం కోసం నా పేరు ప్రస్తావిస్తున్నారు కేసీఆర్ తండ్రితో సమానం ఆయన మాట జవదాటను మంత్రి హరీష్ రావు వెల్లడి అమెరికా చైనా భారత్లోని అరవై పర్సెంట్ టీకాల వినియోగం డబ్ల్యూహెచ్ఓ సీనియర్ సలహాదారు బ్రూస్ ఐల్వార్డ్ అన్లాక్ దిశగా రాష్ట్రాలు నిబంధనలకు సడలింపులు ఢిల్లీలో సరీ బేసీలో దుకాణాలకు అనుమతి మహారాష్ట్రలో ఐదంచెల విధానం కఠిన నిబంధనలతోనే రియల్ వృద్ధి ఎఫ్ఐఎస్ నిబంధనలు సమీక్షించాలి హెచ్ఎండియను బలోపేతం చేయాలి ఈనాడు ముఖాముఖిలో మై హోమ్ గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు కేవైసీ అంటారు కొల్లగొడతారు సైబర్ నేరస్థుల కొత్త ఎత్తుగడ విశ్రాంత ఐపీఎస్కే బూరిడి మరో వివాదంలో ట్విట్టర్ ప్రముఖుల ఖాతాలపై బ్లూటిక్ రద్దు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మోహన్ భగవత్లకు వర్తింపు విమర్శల అనంతరం పునరుద్ధరణ నిబంధనలు పాటించాలని సామాజిక మాధ్యమానికి కేంద్రం తుది గడువు ఒకటి నుంచి ఇంజనీరింగ్ చివరి పరీక్షలు అకాడమిక్ షెడ్యూల్ని సవరించిన జేఎన్టీయు ఎడాపెడా తిరిగేస్తున్నారు మాస్క్ ధరించిన వారు ఎందరో వారిపై రోజుకు ముప్పై లక్షల వరకు జరిమానా విధింపు లాక్డౌన్ ఉల్లంఘనలపై సగటున పద్దెనిమిది వేలకు పైగా కేసులు పాలిసెట్కు దరఖాస్తు చేసేదెలా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ విద్యార్థులకు పది హాల్ టికెట్ లేక ఇబ్బందులు వలస కార్మికులకు రేషన్ కార్డులు పది రోజుల్లోగా వివరాలు సేకరించాలి మంత్రి మల్లారెడ్డి సిఎస్ ఆదేశాలు ఊపిరికే ఊపిరిలుతూ భవిష్యత్ అవసరాల కోసం ఆక్సిజన్పై కార్యాచరణ ప్రణాళిక రెండు వందల టన్నుల ఉత్పత్తికి టెండర్లు మరో పదిహేను వేల పడకలకు సదుపాయం ఖైదీల శిక్ష తగ్గింపు అంశాన్ని పరిశీలించండి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం టీ ట్వంటీ ప్రపంచకప్ యుఏఈలో భారత్ నుంచి తరలిపోనున్న టోర్నీ సితోలినాకు షాకు కోవా చేతిలో ఓటమి ప్రీ క్వార్టర్స్లో నాదల్ జకోవిచ్ నర్సాపూర్ గురుకులం ఈక ఫైన్ ఆర్ట్స్ పాఠశాల తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిది ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం కరోనా విపత్కర కాలంలో ఆకలి తీర్చడానికి ఉద్దేశించిన పదిహేను కిలోల ఉచిత బియ్యం పంపిణీ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది ప్రతి ఒక్కరికి పదిహేను కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు కవితను ఏమైనా అంటే ఊరుకోం ఈటలకు కార్మిక నేతల హెచ్చరిక గడ్డి అన్నారం మార్కెట్ సూపర్వైజర్ సస్పెన్షన్ లైసెన్స్ జారీలో అక్రమాలపై కూరడం ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేయండి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్